ప్రధానమంత్రి ఎన్నిక అనేదంతా కూడా కొంత ఒక రకమైనటువంటి ఒక ప్రహసనంగా మారింది. దేశమంతా అక్కడ రాష్ట్రపతి పాలన ఉందని అనుకుంటున్న సమయంలో తెల్లారే వరకల్లా ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ నాయకత్వాన్ని పిలవటం, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయటం, ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనే ఒక కొత్త సాంప్రదాయానికి ఈ భారతీయ జనతా పార్టీ తెరలేపింది దేశంలో. ఇది మంచి సాంప్రదాయం కాదు, దీనివల్ల ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద ప్రమాదం. అట్లాగే ఒక పక్కన చర్చలు జరుస్తూనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉందని చెప్తూ ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కనీసం వాళ్ళని పిలవకుండానే బీజేపీని పిలవటం అనేది కూడా అనైతికమైనటువంటి పొత్తులాగానే కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఒక పొత్తు, ఎన్నికలు అయిన తర్వాత ఒక పొత్తు, ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో పోవటం, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీలో రావటం, ఇది కేవలం అధికారం కోసం తాపత్రయ పడుతున్నటువంటి రాజకీయాలనే చూస్తున్నాం తప్ప విలువలతో కూడినటువంటి ఒక పాలసీ సిద్ధాంతపరంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ సిద్ధాంతపరంగా సమాజాన్ని మేలు చేద్దాం అనే ఆలోచన కనపట్లేదు. ఇది చాలా బాధాకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.